ఒక కొన్ని ఆశలతోటి ఒక సినిమా మొదలెట్టిన డైరెక్టర్కి చాలా ఇంపార్టెంట్ ఇది హీరోకి కూడా హీరోయిన్ వాట్ ఫర్ దట్ మ్యాటర్ ఎవ్రీబడి ప్రధానంగా దర్శకుడికి కొత్త దర్శకుడికి వెంటనే అప్పుడు నేను శ్రీ ఫోన్ చేస్తున్నాడు నేను చేయాలో తీయాలో వద్దో తెలియదు ఇప్పుడు మనం ఏం చెప్పాలి అద్భుతం అనే అబద్ధాలు ఆడలేం కదా అప్పుడు వెంటనే ఈ రివ్యూ పంపించి ఏమయ్య ఇది దిస్ ఈజ్ మై జెన్యూన్ నాకు నాకు కలిగిన స్పందన ఇది అని చెప్పాను దెన్ అతను కూడా సేమ్ ఫ్రెండ్స్ అందరూ బాగుంది అంటున్నారు సార్ రివ్యూలు ఏమో ఇలా ఉన్నాయి అన్నాడు అదే సార్ అంటే ముందు టాక్ కొంచెం ఈ సింగిల్స్ కన్నా ఈజీగా తెలిసేది మనకి జనాలు బయటకు వస్తుంటే మొహాలు చూసి తెలిసేది ఇప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ మారింది సో బయట ఉండి ఫోన్ చూసుకుంటున్నారు లోపలికి వెళ్తున్నారు ఆ ఫోన్ ద్వారా వచ్చిన రివ్యూస్ ఇంపాక్ట్ అనేది ఒక ఒక వర్గానికి కొంచెం డిఫరెన్స్ పడడం వల్ల మనము మళ్ళీ అదొక అంటే ముందు సినిమా తన పని సినిమానే పని చేసుకునేది ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది ఈ సినిమా రిలీజ్ అయింది ఇది బాగుంది అవును పూర్వం జనం వెళ్ళినప్పుడు వాడి మొహాల్లోనే మనకు తెలిసిపోయేది ఆ వెళుతున్న వాళ్ళు ముందు లైన్లో ఉన్న వాళ్ళు వదిలి పెడుతున్న వాళ్ళలో ఫేస్ని చూసి ఈ లైన్లో నిలబడాలా ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకునేవాడు ఇప్పుడు కొన్నాళ్ళు ఒక ట్రెండ్ నడిచింది ఏంటి అద్భుతం సూపర్ హిట్ 100 ఏళ్ళు మా హీరో చించేశాడు తోంబే తొవ్వేశాడు అనేవాళ్ళు ఇప్పుడు నువ్వు ఇందాక ఒక కొత్త కొత్త కరెక్ట్గా అలా చూస్తే వాళ్ళు ఎక్కువసేపు కనపడతారు పాజిటివ్ గానే ఇప్పుడు ఇప్పుడు రివర్స్ ఇప్పుడు మామూలుగా పాజిటివ్గా చెప్తే యూట్యూబ్లో కూడా అంతే కదా సార్ పాజిటివ్గా పెట్టిన ఏదిటికి వ్యూస్ ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు కావాలని థంబ్నైల్లో ఏదో పెడతారు నాకు నిజంగా రవి ఈ సినిమా ఈ రివ్యూ చూస్తే ఏమైపోతారు ఒక హీరో అనేది పెడితే ఏమైపోతానో చూద్దామని ఓపెన్ చేస్తే చాలా బాగుంది అన్న సినిమా అని ఏం అవ్వలేదు బాగానే బాగానే రాశాడుగా అది థంబ్నైల్స్ విషయంలో అది ఒక విచిత్రమైన ఏమిటంటే తనికెళ్ళ భరణి ఇల్లు చూస్తే షాక్ అన్నాడు నేను చూశాను పెద్ద బంగళం 6 కార్లు నేను షాక్ వాడు కాదు సో అంత విచిత్రంగా రెండో పాయింట్ ఏంటంటే సరే నిన్న ఈవినింగ్ అది జరిగింది పొద్దున్నే నాకు చాలా జెన్యున్గా సినిమా పట్ల ఒక ప్రేమతోటి ఇష్టంతో ఉండే వ్యక్తి పొద్దున్నే ఫోన్ చేసి బై 6:30 నేను వాకింగ్ చేస్తున్నా నాకు చాలా పాజిటివ్ సార్ టైటిల్ ముందు ఈ పొగ తాగడం నుంచే నవ్వులు మొదలైనాయి అందుకే నేను ఇప్పుడు ఇప్పుడు అది అది దాంతో ప్రారంభిద్దామను అక్కడి నుంచి అందుకుంది ముఖ్యంగా సేమ్ వాళ్ళతను సినిమా బాగా ఎంజాయ్ చేస్తున్నాయన్న జనం ఉన్నారా సార్ 2 రోజుల్లో లేరు మిగతా అంత నిన్నది ఇది నిన్న నైట్ సంగతి చెప్తున్నాను నిన్న నైట్ అట పొద్దున్న 6:00 సో నేను చాలా రోజుల తర్వాత థియేటర్లో పిచ్చి పిచ్చిగా నవ్వాను అలాగే జనం కూడా ఎంజాయ్ చేస్తున్నారు అన్నప్పుడు నాకు చాలా చాలా ఎంజాయ్ చేసి మళ్ళీ అదే విషయాన్ని కూడా మా డైరెక్టర్కి ఫోన్ చేసి చేస్తే ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ అందుకని నేను ఈసారి మన ఇద్దరం మాట్లాడే నేనే అన్నమాట సినిమా చేస్తున్నప్పుడు వచ్చి కథ చెప్తున్నప్పుడు ఎలా చేశాడు అవన్నీ మనం తర్వాత చర్చించుకుందాం ముందు జెన్యున్గా ఏమేం జరుగుతుంది సొసైటీలో వాట్ ఈజ్ ద పక్కాగా ఏమేం జరుగుతుందో దాని గురించి మనం చాలా నిజాయితీగా మాట్లాడుకుందాం అన్న ఉద్దేశంతో సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏమిటంటే సినిమా జనాన్ని ఆదరిస్తున్నారు ఇంకా జనంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బేస్డ్ అయినా ఇది డిఫరెంట్ జానర్ చిత్రం అది అంచేత ఖచ్చితంగా ఇది పాజిటివ్ వైబ్సే ఇస్తుందని అంటే నేను కూడా ఒక సినిమా తర్వాత రిపోర్ట్ బట్టి నేను మళ్ళీ ధైర్యంగా వచ్చి దాన్ని ప్రమోట్ నాకు ధైర్యంగా వచ్చి ప్రమోట్ చేయాలి ఎందుకంటే ఒక్క సినిమాతో కాదు కదా సార్ కెరీర్లో ఇప్పుడు నేను ముందు సినిమాలు ఏమైనా ఆడినప్పుడు నన్ను దాన్ని ఫోర్స్ఫుల్గా వచ్చి ప్రమోట్ చేయండి నేనే అడిగాను అండి సినిమా మనం అనుకున్నది వర్కౌట్ అవ్వలేదు దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాము అని ఇప్పుడు నేను నిజంగా ధైర్యంగా వచ్చి ఆఫ్టర్ రిలీజ్ కూడా ప్రమోట్ చేస్తూ నేను ఇంటర్వ్యూస్ ఇస్తూ నేను చెప్తాను అంటే జెన్యున్గా నాకు ఇది ఇది పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది జనాల్లో అనేది నాకు అర్థమైంది నాకు వస్తున్న మెసేజెస్ కానివ్వండి నాకు ఇప్పుడు రివ్యూ రాశారు ఫాలోవర్స్ ఎక్కువ ఉండొచ్చు ఇంకొకరు ఎవరో ఫాలోవర్స్ తక్కువ ఉన్న వాళ్ళు మంచిది కూడా పెడుతున్నారు దాని రీచ్ ఏమన్నా తక్కువ ఉండొచ్చేమో సో యాజ్ సచ్ అంటే రేపు పొద్దున నేను దీన్ని ప్రమోట్ చేసినా కూడా నా మీద నెగిటివ్ ఒపీనియన్ రాదు కరెక్ట్ ఇతను అన్నీ వచ్చే అబద్ధం అదే ఇప్పుడు అదే